హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలా మంది డిగ్రీ బెటరా బీటెక్ బెటరా అని అడుగుతున్నారు. సో దాని గురించి చెప్దామని ఇప్పుడు వచ్చాను. నా సలహా ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు డిగ్రీ చేయడం బెటర్. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ మహారాష్ట్రాల నుంచే చాలా మంది ఇంజనీర్స్ అనేది బయటకు వస్తున్నారు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి చాలా తగ్గిపోయింది. ఇంజనీర్స్లో ఎలా ఉంటుంది ఇప్పుడు బీటెక్ పేపర్ కరెక్షన్ కానీ లేకపోతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్, నేను రెండు వీడియోలు చేశాను, అందులో చాలామంది వాళ్ళ బాధలు నాతో చెప్పుకుంటున్నారు. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే, మీకు ఒక సిలబస్ అంటూ ఇస్తారు కానీ దానికి ఏ విధంగా చెప్పాలి అనే పద్ధతి అన్నట్టు మన దగ్గర ఏమి లేదు. సిలబస్ కవర్ చేస్తారు ఫ్యాకల్టీ కానీ దాంట్లో ఉన్న బేసిక్స్ కానీ అది ఎక్కడ యూజ్ అవుతుంది, ఏంటి అప్లికేషన్స్ కానీ ఏమి చెప్పలేకపోతున్నారు బీటెక్లో ఉన్న వాళ్ళు. సో ఆ బీటెక్ ఎడ్యుకేషన్ వల్ల డిగ్రీ అయితే చేతికొస్తుంది, ఒక 60% అనేది కామన్గా వస్తుంది. చాలామంది ఫెయిల్ అవుతున్నారు, 10-20 బ్యాక్లాగ్స్ కూడా పెట్టుకొని వాళ్ళు బయటకు వస్తున్నారు, డిటెండ్ అవుతున్నారు. సో తర్వాత ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు, వాళ్ళకి స్కోప్ ఏంటో కూడా తెలియట్లేదు, వాళ్ళు ఏ బ్రాంచ్ చేస్తున్నారు, దాని తర్వాత ఏం చేయాలనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఉంది. అంటే ఇదంతా ఇంజనీరింగ్లో జరుగుతుంది. సో డిగ్రీ చదివితే మీరు సహజంగా ఏ కోర్స్ అయినా చేయొచ్చు, మీరు సైన్స్ సైడ్ కానీ మ్యాథ్స్ సైడ్ కానీ లేదంటే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కానీ చేయగలుగుతారు. సో ఇక్కడ జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, గవర్నమెంట్ జాబ్స్ అనేవి కాకుండా మనకి ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎనీ డిగ్రీని ఎలిజిబిలిటీ ఇస్తారు. సో మార్కెటింగ్కి వెళ్ళొచ్చు మీరు, లేకపోతే ఏ ఇండస్ట్రీ కానీ వెళ్ళొచ్చు, అది బిజినెస్ కావచ్చు లేదంటే ఎడ్యుకేషన్ కావచ్చు లేదంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎవరినైనా డిగ్రీని వాడుకుంటారు అన్నట్టు. సో ఏదైనా డిగ్రీ చేసి ఉన్నాయి, బట్ ఏదైనా జనరల్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ఒకవేళ మీరు పర్టికులర్గా వెళ్ళాలి అనుకుంటే డిగ్రీలో దానికి సంబంధించిన జాబ్ చేసుకొని వెళ్ళొచ్చు మీరు. సో ఇంజనీరింగ్ కూడా ఇవాళ రేపు ఎలా అయిందంటే అన్ని సాఫ్ట్వేర్ జాబ్లే కనబడుతున్నాయి, కోర్ సెట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా వాళ్ళు సాఫ్ట్వేర్ కూడా ఒక 20,000 సంపాదిస్తే వీళ్ళు 10-12 వేలకే సర్దుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో కోర్ సెట్ మంచి జాబ్స్ ఎత్తుకోవడానికి కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. బట్ ఒకవేళ సబ్జెక్ట్ని మంచిగా తెచ్చుకొని జాబ్ ట్రై చేసేవాడికి వస్తూనే ఉన్నాయి, బట్ ఎటుడు కాకుండా ఏదో ఇంజనీరింగ్ చేస్తున్నాం కదా చేస్తున్నాం అని ఒక 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 గాడిదని చెరువుకు తోలుకెళ్ళినట్టే వీళ్ళు కూడా 4 ఇయర్స్ వెళ్ళిపోయి చెరువులో పనులు చేసుకుని వచ్చేస్తున్నారు తప్ప 4 ఇయర్స్ తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ తర్వాత కొంతమంది సాఫ్ట్వేర్ వెళ్ళాలని డిసైడ్ అయిపోయి కోచింగ్ తీసుకొని ఇంజనీరింగ్ మీద జాబ్ తెచ్చుకుంటున్నారు సాఫ్ట్వేర్ సైడ్. అంటే సివిల్ చేయని, ఎలక్ట్రికల్ చేయని, మెకానికల్ చేయని వాడు మాత్రం సాఫ్ట్వేర్ జాబే చేస్తున్నాడు. సో అలాంటప్పుడు ఇంజనీరింగ్ ఎందుకు చేయాలి? సో మీరు కోర్ సైడ్ జాబ్ చేయలేనప్పుడు ఇంజనీరింగ్ ఎందుకు చేయాలి? సపోజ్ మీరు కోర్ సైడ్ చేసినా మీకు సపోజ్ మీకు రాలేదు సిఎస్సిఓ ఈసీఓ, అప్పుడు ఏదో ఒక బ్రాంచ్ తీసుకొని తర్వాత సాఫ్ట్వేర్కి జంప్ అవుతున్నారు, ఓకే ఫైన్. పక్కన ఉండే స్టేటస్ కోసం, మీ అమ్మాయి స్టేటస్ కోసం, మీ అక్క తమ్ముడు స్టేటస్ కోసం చేయకండి. మీకు నచ్చకపోతే అసలు చేయొద్దు, అసలు తీసుకోవద్దు. ఓకే, డిగ్రీ సైడ్ ఒకవేళ సివిల్స్ రాయాలనుకుంటే డిగ్రీ సైడ్ రాయండి, గ్రూప్స్ రాయాలనుకుంటే డిగ్రీ సైడ్ రండి. ఓకే, ఒకవేళ పొలిటికల్ సైన్స్ అటు సైడ్ వెళ్ళాలనుకుంటే అటు రాయండి. ఒకవేళ మీరు జర్నలిస్ట్ కావాలనుకున్నా, లేకపోతే ఇంకేమైనా ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ రావాలనుకున్నా, లేదంటే ఒక రైటర్గా రావాలనుకున్నా, ఇట్లాంటి పనులు చేయాలనుకుంటే డిగ్రీ తీసుకోండి. ఇంజనీరింగ్ చేసి అందులో వెళ్ళి 4 ఏళ్ళు మీకు అసలు ఎట్లా ఉంటాయంటే సెమిస్టర్స్, ఎగ్జామ్స్ పిచ్చెక్కిపోద్ది మీకు. అవన్నీ చేసే బదులు డిగ్రీ చేసుకోవచ్చు. డిగ్రీ చేసిన తర్వాత మీకు ఇంకా నాలెడ్జ్ ఉన్నట్లయితే ఎంఎస్సీ చేయడానికి ట్రై చేయొచ్చు. ఎంఎస్సీ చేస్తే ఏమవుతుందంటే యూనివర్సిటీ లెవెల్లో కానీ మీకు వచ్చినా, హైదరాబాద్ సరౌండింగ్స్లో వచ్చినా, మీకు కావాలి అనుకున్న ఏరియా సైడ్ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో డిగ్రీ అలా ఎత్తుకోవచ్చు. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకున్నా కానీ డిగ్రీ మీద చాలా జాబులు, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీరు లక్షల లక్షలు తగలేసి ఆ బీటెక్ చేసి తర్వాత బాధపడే బదులు, ఒకవేళ మీకు ఇంజనీరింగ్ మీద సెట్ అవ్వాలి, లేదు ఒక కొన్ని పర్సనల్గా బిజినెస్లు ఉన్నాయి పర్సనల్, లేదంటే ఒక ఏదైనా క్రియేటివ్ సైడ్ వెళ్ళాలి అనుకున్నట్లయితే డిగ్రీ తీసుకోండి, బీటెక్ తీసుకొని టైం వేస్ట్ మనీ వేస్ట్ చేసుకోకండి. ఇవాళ రేపు గవర్నమెంట్ ఇచ్చే 35,000 35,000 ఫీ రీఎంబర్స్మెంట్ ఎవరికి సరిపోదు. ఓకే, మీకు ఒక మంత్కి మినిమం 5,000 నుంచి 7,000 ఖర్చు అవుద్ది. మినిమం హాస్టల్లో ఉండాలంటే 3,500 అవుతుంది. ఎన్ని ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ఎట్లా వసూలు చేస్తున్నారు మీకు తెలుసా? కాలేజ్ ఫీజు అని, బస్ ఫీజు అని, సో మళ్ళీ మీ మెయింటెనెన్స్కి తగ్గ ఖర్చు అవుద్ది. కాలేజ్ ఫీజు కంటే ఇవే ఎక్కువ ఖర్చు అవుద్ది 1 ఇయర్లో. ఓకే, సో మీరు జేఎన్టీ కూడా చాలా ఫీజులు కట్టాల్సి ఉంటుంది. జేఎన్టీ పేరు చెప్పుకొని కాలేజీ వాళ్ళు వదిలి చేసి కూడా చాలా ఉంటాయి, కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు అని ఇట్లాంటివన్నీ బీటెక్లో. సో 4 ఇయర్స్ మీకు బాగానే టైం పాస్ అయ్యింది, బట్ మనీ బాగా ఖర్చు అయ్యింది, టైం వేస్ట్ కూడా అయింది. సో డిగ్రీ చేసి తర్వాత ఎంఎస్సీ రాసుకున్నాం, లేదా డిగ్రీ చేసి ఏమైనా స్పెషల్ కోర్సు లైక్ లా చేయొచ్చు, మీరు ఎంఎస్ చేసి అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళొచ్చు, ఐఏఎస్ ఐపీఎస్కి ఇట్లాంటి ప్రిపేర్ అవ్వచ్చు, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో
కంబైండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్స్ అని ఉంటాయి, అవి తయారవచ్చు. యూపీఎస్సికి, ఎస్ఎస్సికి చాలా పోస్టులు ఉంటాయి. సో ఇంజనీరింగ్ అనేది ఇప్పుడంతా ఒక మాఫియా అని చెప్పాలి, చెప్పాలంటే. ఎందుకంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అలా తయారు చేశారు. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో తప్ప కోర్ కంపెనీలో పెద్దగా జాబులు ఉన్నట్టు, పెద్ద శాలరీలు వస్తున్నట్టు కానీ ఎక్కడ మీకు ఎక్స్పోజ్ కాదు. డీప్గా వెళ్ళి తెలుసుకుంటే తప్ప మీకు తెలుస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, ఇంజనీరింగే చేయాలి అని పట్టుబట్టి కూర్చున్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ పట్టుబడితే మీరు చేయండి. కానీ మీకు స్వతహాగా ఇంట్రెస్ట్ లేదు, మీకు ఆప్షన్ ఉంది అదా ఇదా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిగ్రీ చేయండి. డిగ్రీలో ఏ కోర్స్ తీసుకోవాలి, మీ లైఫ్ గోల్స్ గురించి ఆలోచించుకోండి. యు ఆర్ నాట్ ఎ కిడ్. సో ఇంటర్మీడియట్ అయిపోయింది లేదంటే డిప్లొమా అయిపోయింది, సో మీరు కిడ్స్ కాదు కదా. సో యూ కెన్ థింక్ అబౌట్ యువర్ గోల్స్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. డిగ్రీ కావాలా బీటెక్ కావాలనే డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. దేనికైనా స్కోప్ బాగానే ఉంటుంది, కాకపోతే ఈ ఇప్పుడు అందరు ఇంజనీర్స్ ఎక్కువైతున్నారు, ఆపర్చునిటీస్ కూడా అలా ఉన్నాయి. బట్ ఆపర్చునిటీస్ చేజిక్కించుకోవడానికి చాలా ప్రాబ్లం పడుతున్నారు పిల్లలు. సో చాలామంది చదవలేకపోతున్నారు, ఆ టార్గెట్లు రీచ్ అవ్వలేకపోతున్నారు, సరైన జాబ్లు సెటిల్ కాలేక సతమతం అవుతున్నారు. సో డిగ్రీ అనుకో, ఎక్కడైనా సరే నీకు మొదటి నుంచి ఆలోచన అనేది ఏముండదు. 10,000 అయినా 15,000 జాబ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతూనే ఉంటారు. అది ఇంజనీరింగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఒకడికి 40,000 వచ్చినాయి, ఇంకోటి 60,000 వస్తున్నాయి, ఇంకోటి 1,00,000 వస్తున్నాయి, ఇంకోటి 2,00,000 వస్తున్నాయి అని చెప్పుకోవడానికి గొప్పలు ఉంటాయి. అందులో కటింగ్లు ఎన్ని ఉన్నాయి, వాడికి లోన్లు ఎన్ని ఉన్నాయి, వాడికి నిజంగా అంత అంత వస్తుందా, నిజంగా రావటం లేదా, ప్యాకేజీలు అయితే లక్షలు లక్షలు చూపిస్తారు, మన చేతిలో ఎంత వస్తుందో తెలియట్లేదు. వాడు వీకెండ్లో వెళ్ళి మంచి మంచి డ్రెస్సులు వేసుకుని పబ్బుల్లో ఎంజాయ్ చేస్తారు, బార్లు బీర్లు దిగి తాగుతూ ఉంటే మీరు వాటిని చూసి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ లైఫ్ నీ ఇష్టం, నీ గోల్ నీ ఇష్టం. సో నువ్వు మరి మరి బీటెక్కి ఎవడో చేస్తున్నాడు కదా, ఎవడో అంటున్నాడు కదా అని అటు సైడ్ వెళ్ళి అక్కడ బాధలు పడే బదులు ఇంట్రెస్ట్ లేకుండా చదవడం వేస్ట్. డిగ్రీ చేసుకోండి, డిగ్రీ చేసి ఏ జాబ్ అని చేసుకోండి, మీరు అనుకున్న సాధించండి. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ హూ ఆర్ చూసింగ్ డిగ్రీ ఫెలోస్. సో బీటెక్ నేను చేయొద్దు అని అనట్లేదు, చేయండి, బట్ మీకు నచ్చకపోతే చేయకండి. సో నా సజెషన్ ప్రకారం అయితే డిగ్రీ వెళ్ళండి. డిగ్రీ చేసే వాళ్ళు తక్కువ అయిపోయారు. డిగ్రీ చేయండి, ఎంఎస్ చేయండి, తర్వాత పిహెచ్డి చేయండి, చాలా బాగుంటుంది లైఫ్. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వండి, చాలా బాగుంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి, ఫర్దర్గా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బై బాయ్.